హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హరితన్ అండి. హాయ్, హ్యాపీ క్రిస్మస్ అండి. ఈరోజు నేను క్రిస్మస్ స్పెషల్గా స్ట్రాబెర్రీ చాక్లెట్స్ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ఇవి చాలా స్పెషల్ అండి క్రిస్మస్కి. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ పోసి మరగనిచ్చిన తర్వాత దానికి సెట్ అయ్యే బౌల్ ఒకటి తీసుకొని, ఇవి చాకో చిప్స్ అండి, చాక్లెట్ ఫ్లేవర్. ఈ చిప్స్ అనేవి మనకి ఆన్లైన్లో అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ చాక్లెట్ చిప్స్ బాగా మెల్ట్ అయిపోయి కరిగిపోవాలన్నమాట. ఈ వేడి మీద ఇలాగ ఈ విధంగా బాగా కరగబెట్టుకోవాలి. మనం ఈ చాకో చిప్సే కాకుండా డైరీ మిల్క్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీస్ని టూత్పిక్ స్టిక్స్తో కానీ డెకరేటివ్ స్టిక్స్తో కానీ ఇలాగా గుచ్చి బాగా చాక్లెట్లో డిప్ చేయాలి. డిప్ చేసి మొత్తం సైడ్స్ అన్నీ ఈవెన్గా బాగా కవర్ అయ్యేలా డిప్ చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటి ఆ చాక్లెట్లోకి డిప్ చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారా, ఇవి చాలా చాలా ఈజీ అండి. అండ్ యుఎస్లో ఈ చాక్లెట్స్ క్రిస్మస్కి అండ్ న్యూ ఇయర్కి చాలా స్పెషల్ అన్నమాట. ఇవి గిఫ్ట్ బాక్స్లో పెట్టి ఇస్తారు, అందుకే మీకు ఇవి చాలా స్పెషల్గా చూపిస్తున్నానండి. చాలా తొందరగా ఈజీగా అయిపోతాయి, చాలా కలర్ఫుల్గా కూడా ఉంటాయి ఇవి. చూసారా, ఇలా ఒక్కొక్కటిగా మనం అన్నీ డిప్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకోటి చూపిస్తున్నాను. అదే బౌల్లో పెట్టుకొని వైట్ క్యారమెల్, ఇవి వైట్ చాక్లెట్ వెనీలా ఫ్లేవర్. వీటి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. వీటిని కూడా ఇలాగే మొత్తం కరిగిపోయేలాగా మొత్తం కరగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్ట్రాబెర్రీస్ని సేమ్ అలాగే స్టిక్స్ తోటి పెట్టి ఆ వైట్ క్యారమెల్ చాక్లెట్లోకి డిప్ చేసి ఒక్కొక్కటిగా డెకరేట్ చేసుకోవాలి పక్కన పెట్టుకొని. నేను దీంట్లో యూజ్ చేసిన ఈ రెసిపీకి యూజ్ చేసిన డెకరేటివ్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి, మీరు చూడండి. ఇవి స్ప్రింకిల్స్ అన్నమాట, ఈటింగ్ స్ప్రింకిల్స్. ఇవి కూడా అమెజాన్లో ఉంటాయి. ఇలా బాక్స్లో కలర్ఫుల్గా మీకు కావాల్సిన కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. వీటి కాస్ట్ చాలా తక్కువేనండి, 100 రూపీస్ అలా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు వీటిపైన వేసిన కలర్ఫుల్ స్ప్రింకిల్స్ కూడా అమెజాన్లోనే మనకి అవైలబుల్గా ఉన్నాయి, చూడండి. ఇలా ఒక్కోటి మనకి నచ్చిన షేప్స్వి తీసుకొని మనం డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారా, ఈ విధంగా వైట్ క్యారమెల్ బాగా డిప్ చేసేసి మనం డెకరేట్ చేసుకోవాలి ఈ చాక్లెట్స్ని. ఇవి చాలా కలర్ఫుల్గా ఉంటాయండి, పిల్లలకి చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటాయి, ఇష్టపడి తింటారు. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూసారా, ఇలా అన్నీ డిప్ చేసేసుకున్నాము. స్ప్రింకిల్స్ మొత్తం పైన అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చాకో చిప్స్ అన్నీ డ్రై అయిపోయాయి, చూసారా, వీటిని డెకరేట్ చేసుకుందాం. ఇంతక వైట్ క్యారమెల్ ఉంది కదా, కోన్ టైప్ను ఒక కవర్లో పోసుకొని సిజర్తో కట్ చేసుకొని వాటిని ఇలాగా సన్నని గీతల్లాగా లైన్లా వేసుకొని డెకరేట్ చేసుకుంటున్నాం. అంతే అండి, ఇవి చాలా చాలా ఈజీ అండ్ ఫాస్ట్ రెసిపీస్ అన్నమాట. ఇవి ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిపోయినాయండి మన స్ట్రాబెర్రీ చాక్లెట్స్. చాలా కలర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ బాక్స్ మనకి క్రిస్మస్ బాక్స్ రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.